మాసాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది వాటిలో కొన్ని అత్యంత ప్రాముఖ్యత కలిగినవి మరికొన్ని సాధారణ మాసాలుగా ఖ్యాతికెక్కిన ఆయా మాసాలకు ఆయా ప్రశస్తి ఉంది ఇక తెలుగు నెలలో చివరి మాసం ఫాల్గున మాసం దీంతో శ్రీ శుభకృతు నామ సంవత్సరం ముగుస్తుంది తర్వాత వచ్చే చైత్రమాసంతో కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఈ చివరి మాసంలో వచ్చే ఫాల్గున పౌర్ణమి గురించి సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం పాల్గొన మాసంలో మొదటి పన్నెండు రోజులు అంటే శుక్లపక్ష పాడ్యమి మొదలు ద్వాదశి వరకు శ్రీ మహావిష్ణువు పూజకు అత్యంత శుభమైన కాలం ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్క్యం ఇచ్చిన అనంతరం శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించాలి ఈ పన్నెండు రోజుల్లో ఒక రోజు కానీ లేదంటే నాడు కానీ వస్త్రాలు వివిధ ధాన్యాలను గురువులకు లేదా గోమాతకు దానంగా ఇవ్వడం మంచిది శక్తి ఉన్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానం ఇవ్వడం విశేష ఫలితాలను ఇస్తుంది పూర్ణిమ నాడు పరమశివుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను మహాలక్ష్మిని పూజించడంతో పాటు లింగ పురాణాన్ని దానంగా ఇవ్వడం మంచిది అలాగే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి ఊపవలను దీనిని డోలోత్సవం అని అంటారు దీనినే కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అని అంటారు నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం పాల్గుణ్యాం ప్రయతో భూత్వ గోవిందస్య పురం ప్రజేత్ అంటే ఉయ్యాలలో అర్చించిన పురుషోత్తముడైన గోవిందుణ్ణి రోజున దర్శించిన భక్తులకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి రోజున రంగు పొడులను రంగు నీళ్లను చల్లుకోవాలని చెప్పబడింది ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటు స్నానం చేసి చూత కుసుమలను తప్పక తినాలని శాస్త్రాలు చెబు తెల్లని గుడ్డను ఆసనంగా కూర్చొని ఒక ముత్తైదువుతో వందన తిలకం నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి చూతం అగ్రిం వసంతస్య మా కంద కుసుమం సచందనం పిచామృత్య సర్వకామ్యార్థ సిద్ధయే అనే శ్లోకంతో మామిడి పూతను స్వీకరించాలి అనంతరం రంగులను నృత్య గానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది అలాగే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది ఫాల్గున మాసంలో పూర్ణిమ రోజున హోళీ పండుగను నిర్వహిస్తుంటారు ఈ పూ ఆరాధిస్తే సమస్త శుభాలు కలుగుతాయని పెద్దల వాక్కు కొన్ని దక్షిణాది ఆలయాలలో పాల్గొన పూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు ఈ ఉత్సవం వెనుక ఒక కథ కూడా ఉంది ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది శివుని కళ్ళు మూతపడినందువల్ల జగమంతా అంధకార బంధురమైంది చేయడం ప్రారంభించింది ఒకనొక పాల్గొన పూర్ణిమ నాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తి చేసింది అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు అప్పటి నుంచి కాంచీపురంలో పాల్గున పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు పాల్గొన మాసంలో ఈ విధమైన పూజలను దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి ఏడాదిలో చివరి మాసం ఇది ఇప్పటి వరకు వచ్చిన పవిత్ర మాసాలలో దాన ధర్మాలు చెయ్యని వారు ఈ మాసంలోనైనా దాన ధర్మాలు చేసి ఈ సంవత్సరాన్ని పుణ్య సంవత్సరంగా మార్చుకోవాలని పండితులు అభిప్రాయపడుతున్నారు హోలికా దహనం సమయంలో ఈ తప్పులను చెయ్యకండి హోలికా దహనం అగ్ని మండుతున్న శరీరానికి చిహ్నంగా పరిగణించబడుతుందని నమ్ముతారు అందువల్ల కొత్తగా పెళ్లైన వారెవ్వరూ ఈ అగ్నిని చూడకూడదు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది ఇది వారి వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది హోలికా దహనం రోజున ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం నిషేధించబడింది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఉండదు వ్యక్తులకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఇది మాత్రమే కాదు ఈ రోజున కూడా రుణాలు తీసుకోకుండా ఉండండి తల్లిదండ్రులకు ఒకే సంతానమైతే హోలికా దహనం అగ్నిని వెలిగించకూడదని నమ్ముతారు ఇది శుభప్రదంగా పరిగణించబడదు ఒక సోదరుడు ఒక సోదరి ఉంటే హోలిక అగ్నిని వెలిగించవచ్చు ఈ రోజున హోలికా దహనానికి రావి మర్రి లేదా మామిడి చెక్కను ఉపయోగించకూడదని నమ్ముతారు ఈ వృక్షాలు దైవిక పూజ్యమైన చెట్లు అలాగే ఈ సీజన్లో ఈ చెట్లపై కొత్త మొగ్గలు వస్తాయి అటువంటి పరిస్థితిలో వాటిని కాల్చడం ద్వారా ప్రతికూలత వ్యాపిస్తుంది హోలికా దహనం కోసం ఆముదం చెట్టు చెక్క లేదా పేడను ఉపయోగించవచ్చు ఈరోజు తప్పకుండా మీ అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి అంటారు ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు అతని దయ ఎప్పుడూ ఉంటుంది అది మర్చిపోయి కూడా ఏ స్త్రీని అవమానించకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి